రాష్ట్రంలో ఈరోజు ఈ యొక్క పాలన ద్వారా మరొకసారి రైతాంగాన్ని మోసం చేయడానికి ప్రజల్ని వంచడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం మీ ద్వారా తెలియజేయాలనుకుంటా ఉన్నా జిఓఎంఎస్ త్రీ నైంటీ ఈ నెల ఆరో తారీఖున రాష్ట్రంలో నెలకొన్నటువంటి రకరకాల ఆస్తుల్ని దాదాపు మూడు వందల నాలుగు ఎకరాలని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని గతంలో మెట్టక్కి ఇండస్ట్రియల్ పార్క్కి అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో విజయవాడ తెనాలి పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల్ని జులై రెండవ వారంలో నాలుగో వారంలో అమ్మాలి అని చెప్పి అనుకున్న సందర్భం రెండవది నిన్నగాక మొన్న అమరావతిలో ఉన్నటువంటి ఏదైతే రాజధానిగా మనం గతంలో ప్రకటించుకున్నామో ఈ రాజధానిని మూడు ముక్కలు చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం చాలా స్పష్టంగా మార్చి మూడో తారీఖున తీర్పు ఇవ్వటం జరిగింది తీర్పిచ్చే సందర్భంలో అమరావతి రాజధాని అదేవిధంగా ఏదైతే గతంలో సిఆర్డిఏ ఒప్పందం ప్రకారం రైతులకి న్యాయం జరిగేలాగా రైతులకి ఏదైతే ఎంఓయు మీరు అయ్యారో అగ్రిమెంటు కుదుర్చుకున్నారో ఆ నేపథ్యంలో వారికి పూర్తిగా వారి యొక్క ప్లాట్స్ని అప్పచెప్పడమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయమని చెప్పి ఒక పక్కన తీర్పిచ్చిన సందర్భంలో మీరు ఈరోజున అమరావతిలో ఉన్న భూముల్ని లీజ్కి ఇవ్వటానికి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని లీజ్కి ఇవ్వటానికి మీరు నాంది పలికిన సందర్భంలో నేను అడుగుతా ఉన్నా మీకు అసలు నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా పాలన చేయొచ్చు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పిందే వేదం అని చెప్పి చెప్పడానికి మీరు చేసే ప్రయత్నం ఇది ఖచ్చితంగా మరొక్కసారి ప్రజల ఆగ్రహానికి గురవుతారు అని చెప్పి ఈ నేను మనం చేస్తా ఉన్నా దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా అక్కడున్న రైతాంగం పోరాడుతూ ఉంటే అనునిత్యం కూడా పోరాటంలో పాల్గొంటా ఉంటే నీ నా అనే వివక్షత లేకుండా మహిళలని కానీ పురుషులని కానీ బాలురని బాలికలని చూడకుండా అందరు కూడా ఉద్యమంలో పాల్గొంటా ఉంటే పోటీ పోరాటం పేటిఎం పోరాటం నువ్వు చేయిస్తూ పైగా అక్కడ నువ్వేం చెప్పావు అక్కడ ఏమీ లేవు గ్రాఫిక్స్ చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ అక్కడ ఉంది అక్కడ శ్మశానం ఉంది అదంతా వరద కొట్టుకుపోయే ప్రాంతం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడిన సందర్భాన్ని మీరు గుర్తుకు తెచ్చుకున్నారా ముందు మీరు లీజుకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు బిల్డింగులు లేనప్పుడు లీజుకి ఎట్లా ఇస్తావు ఏ బిల్డింగుల్ని ఏ రకంగా వీ ఇంకో దానికో లీజుకి ఇద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నావు లేకపోతే అక్కడున్న భూముల్ని అమ్మకం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు నువ్వు ఆ రోజు నిజంగా నీకు చిత్తశుద్ధి కానీ విశ్వాసం కానీ నమ్మకం కానీ ప్రజలు నిన్ను గెలిపించారనే భావన కానీ నీకు ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా అమరావతిని అభివృద్ధి చేసి అమరావతిలో ఒక ఇటుకు కూడా పెట్టకుండా ఇవాళ అమరావతిలో ఉన్న పొలాలని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అంటే ఇంతకంటే దుర్బుద్ధి ఏముంది ఇంతకంటే పైశాచిక ఆనందం ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ఒక పక్కన రైతులు బాధపడతా ఉంటే ఇప్పటివరకు కూడా పోరాటం చేస్తూ ఉన్నా రైతులకు నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితిలో నువ్వు ఉంటే ఒక పక్క హైకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పిస్తే ఆ తీర్పుని అమలు చేయలేనటువంటి పరిస్థితిలో దుర్బుద్ధితో దురాలోచనతో ఏ రకంగా సుప్రీంకోర్టులో కేసేసి దాన్ని తిరగొట్టాలని చెప్పి నువ్వు చేసే ప్రయత్నం ఈనాటికి కొనసాగుతూ ఉన్న సందర్భంలో మరలా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని అమ్మాలని చెప్పి లేకపోతే ఇవ్వాలని చెప్పే ప్రయత్నం ఏమిటి అని చెప్పి దీని వెనుక ఉన్న దురుద్దేశం ఏమిటి నీ యొక్క పైస పైశాచిక ఆనందానికి కారణం ఏమిటి అని చెప్పి నేను అడగాలనుకుంటా ఉన్నా ఒక పక్కన అప్పులు చేస్తూ ఉన్నావు తలక మించిన అప్పులు చేస్తూ ఉన్నావు సంక్షేమం పేరుతో అప్పులు చేస్తా ఉన్నావు ఒక పక్కన సామాజిక న్యాయం చేయలేకపోతున్నావు సంక్షేమం చేయలేకపోతూ ఉన్నావు ఏ రకమైన అప్పులు తీసుకొచ్చినా కూడా ఆ అప్పులన్నీ కూడా బురదలో పోసిన పన్నీర్లాగా మారిపోతూ ఉంది ఈ రోజున నువ్వు చేసే ప్రతి అంశంలో కూడా దుర్బుద్ధితో దురాలోచనతో రాజకీయ లబ్ధి పొందడానికి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి చేసే ప్రయత్నం చెప్తే అంతేకాకుండా తత్వాన్ని రెచ్చగొట్టాలని చెప్పే ప్రయత్నం ఇలాంటి సందర్భంలో నువ్వు నీకు అమ్మే హక్కు ఎవరిచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక పక్కన కోర్టు ఉత్తర్వులు ఉండగానే నువ్వు లీజ్కి ఇచ్చే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడ కూడా ఎంఓయు ప్రకారంగా నువ్వు చేసిన అగ్రిమెంట్ ప్రకారంగా గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే అగ్రిమెంట్ చేసిందో ఏ ప్రభుత్వం అయినా దాన్ని అమలుపరచాలి దాన్ని అమలుపరచమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అయినా కూడా నువ్వు దాన్ని ధిక్కరించి నువ్వు వ్యవహారం చేస్తున్నావు అంటే ఇది పైస పై పైసాచిక ఆనందం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈ రోజున మనం గమనించాలి గతంలో హ్యాపీనెస్ అనేది పెట్టి ఆ రోజున ప్లాట్స్ అమ్మకానికి పెట్టి ఒక జస్ట్ మీట నొక్కితే పది నిమిషాల్లో అయిపోయిన సందర్భం ఎకరం ఇరవై కోట్లు పలికిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ నువ్వు త్రోవే ప్రైస్కి దాన్ని కూడా వేరే రకంగా లాక్కోవడానికి ప్రయత్నించే దురాలోచనతో ఈ రోజున నువ్వు ఆక్షన్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు అని చెప్పి నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఇవాళ అదే కంటిన్యూ అయినట్లయితే ఇవాళ ముప్పై కోట్ల నుంచి యాభై కోట్లకు అమ్ముకునే పరిస్థితి రైతులు నిజంగా ఏ ఉద్దేశంతో అయితే ఏ త్యాగంతో అయితే ఈ రాష్ట్ర రాజధాని నభూతి నభుత్గా ఉండాలనే భావంతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గొప్ప రాజధానిని అందించాలనే త్యాగబుద్ధితో వాళ్ళు త్యాగం చేస్తే ఆ త్యాగానికి ఫలితం ఈ రోజున ఏ రకంగా రైతులు పోరాటం ద్వారా అనుభవిస్తున్నారో మూడు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి సత్యం కానీ ఈ రోజు వరకు కూడా రైతులకి ఇవ్వాల్సినటువంటి లీజు ఇవ్వాలంటే కోర్టుకి వెళ్ళాలి రైతుల్ని ఏ రోజైనా పిలిచి నువ్వు ఓదార్చావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు సెక్రటరేట్కి వెళ్తా ఉన్నావు ఏ ప్రాంతంలో సెక్రటేట్ ఉంది ఎక్కడైతే రైతుల యొక్క త్యాగాలతో ఏర్పడినటువంటి అమరావతి రాజధానిలో ఉన్నటువంటి సెక్రటరేట్కి అసెంబ్లీకి నువ్వు రోజు వెళ్తా ఉన్నావే దారి పొడుగునా రైతులు ఎప్పుడు కూడా నీకు కనపడతానే ఉన్నారే ఏ రోజన్నా ఎప్పుడన్నా ఏ ఒక్క రైతునైనా సరే నా అనే భావం లేకుండా ఎవరినైనా నువ్వు కలవటానికి అవకాశం ఇచ్చావా కలిసావా లేకపోతే వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నించావా ఓదార్పు యాత్రలు చేసిన మహా గొప్పవాడివి కదయ్యా నువ్వు తండ్రి చనిపోతే ఆరు వందల మంది చనిపోయారని నువ్వు ఆనాడు ఓదార్పు యాత్ర చేశావు మరి ఈనాడు ఎందుకు ఆ ఓదార్పు యాత్రలో భాగంగా ఏ ఇంతమంది రైతులు ఆత్మహత్య జరిగినాయి ఎప్పుడైనా సరే నువ్వు ఓదార్పు చేయడానికి ప్రయత్నించావని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనికి కారణం ఏంటని చెప్పి చర్చ చేశావని చెప్పి నేను అడుగుతా ఉన్నా చేయకపోగా ప్రతిరోజు విషం అక్కుతా ఉన్నావు ప్రతిరోజు దాడి చేస్తూ ఉన్నావు ప్రతిరోజు అమాయకులైన రైతుల మీద కేసులు పెడతా ఉన్నావు దళితుల మీద దళిత రైతుల మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టించిన ఘనత నీది కాదా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలని చెప్పిన భావన ఎందుకు జరుగుతూ ఉంది ఇలాంటి అరాచకం ఇలాంటి అత్యాచారం ఇలాంటి అఘాయిత్యాలు ఈ రాష్ట్రంలో అనునిత్యం జరిపేనటువంటి నాయకత్వం నీదయ్యా ఖచ్చితంగా ఇంతకింత అనుభవించాల్సిన రోజు దగ్గరికి రాబోతా ఉంది ఎందుకంటే ఈ లీజులు ఇచ్చే కార్యక్రమం కానీ ఈ అమ్మే కార్యక్రమం కానీ స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అవసరం అయితే న్యాయ పోరాటానికైనా సిద్ధపడతా ఉంది అని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇవాళ ఏదైతే ఉత్తర్వులను కూడా అమలు చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని నిలదీసే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి